ఆయన గాడికి అమ్మేసుకోవడం అనేటువంటిది ఏదో గొప్పతనం కింద భావిస్తుందేమో జగన్ సర్కార్ ఆలోచించుకోవాలి. ఒకటి, లేటెస్ట్గా మంత్రాలయం భూముల అమ్మకానికి సంబంధించినటువంటి నోటీస్ మొన్న ఈ మధ్యనే మంత్రాలయాన్ని తీసుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా దాని ఆస్తులే అమ్మేస్తోంది. అదే అంటే వీళ్ళు ఒక ప్రొజెక్షన్ చేస్తారు. ఏమని, బాబు హయాంలో 2018 జనవరిలోనే నాటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మంత్రి ఆమోదించారు. ఈ ప్రతిపాదనకి 2018 జనవరిలో ఆమోదించితే గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే 5 అభ్యంతరాలు వచ్చినాయి. 2019 అక్టోబర్లో వేలానికి నిబంధనలు విడుదల చేశారు. కొన్ని కారణాలతో ఈ ప్రక్రియ సాగలేదు. తాజాగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఆలయని పర్యవేక్షకుడిగా వేయడంతో వేలానికి ప్రత్యేక కమిషనర్ ద్వారా ఏర్పాటు చేసి ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలోని రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన 208.51 ఎకరాల భూమి వేలానికి జరుగుతున్నటువంటి ఈ ప్రకటన. ఇక్కడ అంతంతే కౌలు ఇది. ఆ పైన ఆక్రమణ మంత్రాలయం మఠానికి 5192 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి మీద ఏటా కౌలు రూపేణ 30 లక్షల ఆదాయం వస్తుంది. తెలంగాణలో 1873 ఎకరాలు ఉంటే గద్వాల జిల్లా పరిధిలో రైతులు కౌలు చెల్లించట్లేదు. కొంత ఆక్రమించి పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించారు. వీటి పర్యవేక్షణ కష్టమైపోయింది. వేలానికి అనుమతి తీసుకున్నారు. కర్నూలు జిల్లా కౌతాళంలోనూ 251 ఎకరాల వేలానికి అనుమతి కోస్తే ఇంకా ఆదేశాలు రాలేదు అనేది మఠం అధికారులు చెప్తున్నారు. 208.51 ఎకరాల భూమి విక్రయానికి అనుమతించాలంటే 2017 అక్టోబర్లోనే మఠం నుంచి లేక వచ్చిందనేది దేవాశాఖ వర్గాలు చెప్తున్నాయి అనేది ఇది సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే బాబు చెప్పారు, బాబు హయాంలో చేశారు, బాబు హయాంలో తప్పు చేశారని చెప్పేసి నిన్ను కూడా అది కంటిన్యూ చేయమన్నారా? ఆయన దిగ ప్రభుత్వం దిగిపోయి 17 నెలలు దాటిపోయింది. 17 నెలల ముందు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఆచరించే గడికి నువ్వెందుకు ఇక్కడ? ఇంకోటి నిజం తక్కువ వస్తుంది. ఇక్కడ అమ్ముకుని పోని మనం ఏమన్నా ఇంతకుముందు ఏ గుండెన్న బాగు చేసామా? ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి ధర్మసత్రాలు ఉన్నాయి. ఆ ధర్మసత్రాలకు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? రోజు అక్కడికి వచ్చే బాటసారికి అంత అన్నం పెట్టమని చెప్పి. ఏం పెడుతున్నారు? ఆ ధర్మసత్రపు ఈవోలు, ఆ ధర్మసత్రంలో ఉన్న ఉద్యోగులు పొద్దునుండి రాత్రి దాకా 4 కుర్చీలేసి కూర్చుంటారు. ఎవడన్నా ఏమన్నా కూడెడతాడు అక్కడ వచ్చిన వాళ్ళకి? దాని స్థలాలు అమ్ముకుంటారు. ఎవడో ఆక్రమించుకుంటాడు, దాంట్లో 4 రూపాయలు వస్తుంది. ఇంకెందుకు దేవాదాయము ధర్మాదాయము శాఖ? ఇక్కడ అసలు ఆదాయం ఏంటి వాటి నుంచి? పోనీ ఆ హిందూ సమాజం వాళ్ళే కదా వాళ్ళు బ్రతికేది, వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా పోనీ. లేకపోతే ఇప్పుడు మనం ఎంతోమందికి ఉచితాలుగా ఇస్తున్నాం కదా, వాటికన్నా ఇవ్వచ్చు కదా. ఇక్కడ పోనీ ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? గుళ్ళో తీసుకొచ్చి ఇక్కడ మనం వేరే పర్పస్ పనులకు వాడుకుంటుంటాం. ఇక్కడ దేవాలయ భూములు అమ్మకూడదు అని పదే పదే చెప్తున్నా సరే అమ్ముకోవడం అనేటువంటి దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి కబుర్లు చెప్పుకోవడం జరిగిపోతుంది.